మొదటి భార్యకు విడాకులుచ్చి మరీ దేశాన్ని పెళ్లి చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆమెతో బాగా క్లోజ్ అయిపోయి ఆ తర్వాత కూడా ఆ బంధాన్ని కొనసాగించి పెళ్లికి ముందే తనతో కొడుకును కూడా కని పెళ్లి తర్వాత కూడా ఆమెతో చాలా అన్యోన్యంగా ఉన్నట్టు కనిపించాడు పవన్ అలాంటిది వీళ్ళిద్దరు విడిపోవడం పెద్ద షాకే ఇద్దరికి విభేదాలు వచ్చి ఒకరికొకరు దూరంగా ఉంటున్నారన్న విషయాన్ని ముందు జనాలు అసలు లేదు కానీ విడాకులు తీసుకున్నాక కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించలేకపోయారు జనాలు అభిరుచులు కలిసి పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరూ అసలు ఎందుకు విడిపోయారు అన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న ఈ విషయంలో పవన్ అసలు ఎప్పుడు మాట్లాడలేదు రేణు మీడియాతో మాట్లాడినా కూడా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పదు అయితే త్వరలోనే ఈ సందేహం తీరబోతోంది రేణు దేశాయి పవన్ తో విడాకులకు కారణమేంటో చెబుతానంటోంది అయితే అది మామూలుగా కాదు ఒక పుస్తకం ద్వారా ఈ ప్రశ్నకు జవాబు చెప్పనుందట రేణు త్వరలోనే తాను ఆత్మకథ రాయబోతున్నానని అందులో పవన్ తో విడాకులకు కారణమేంటో స్పష్టంగా తెలియచేస్తానంటూ రేణు తెలిపింది తమ విడాకులకు బలమైన కారణాలే ఉన్నాయని ఆమె చెప్తోంది పెళ్లి విడాకులు ఈ రెండు విషయాల్లో తాను తొందరపడ్డానని రేణు చెప్పడం గమనార్హం అయితే విడాకులైనప్పటికీ పవన్ మీద తన అభిమానం ఏమీ తగ్గలేదని ఆయన్ని ఒక గురువులా భావిస్తున్నాను అని ఆయన్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పడం విశేషం పవన్ రేణుల విడాకులకి కారణాలంటూ చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి మరి నిజమైన కారణమేంటో త్వరలోనే రేణు మాటల్లోనే తెలుసుకుందాం Please subscribe. Hi, it's me Purna. Please subscribe.